ஆசில் கல்யாண கஜவீர சோமய்ய புயலியசில் సోమయ్య పూజలు చేసినాడు అవో ఆ తల్లిది ఇవి మూడు పాపాలు వాపుకొని ఆ తల్లిది పూజలు చేసినాడు భగవంతుడు ఒక్క కొడుకునిచ్చిండు 21 రోజు నాడు ఆ కొడుకు పేరు పెడదామని లింగాల కొడువల లింగాల కొడువల దంగాడు విరిసి అయ్యా దంగారం నా కొడుకు పేరు పెట్టువన్నప్పుడు అయ్యా నీ కొడుకు పేరు పెడదామని గజవీర సోమయ్య భార్య కళ్యాణ నాగమ్మ కళ్యాణ నాగమ్మ పూజ చేసింది పెద్దమ్మది దేవి కొడుకు పేరు కాటమరాజని పేరు పెట్టుకున్నారు ఈ ఆరదుడు నా బిడ్డ పేరు పెడదామని అవు ఏడుగురు దంగాల విలిసిన్నాడు అయ్యా పెద్ది రాజా నీ గర్భాన పుట్టు బుధవారం పుట్టు కూరలతో ఎర్రగొల్ల ఇళ్ళల్లో బిడ్డ పుట్టరాదు బుధవారం నాడు పుట్టు కూరలతో నీకు బిడ్డ పుట్టింది వత్తదయ్య నీకు ఆరు మూడు గడియల్లా గన్నం జంగాల మాట లింగాల మూట పెడితే పెళ్లి కోరుతారు లేకపోతే సాగు కోరుతారు మురిగిన కుక్క గరవది కరిసే కుక్క మురగది నాకు బిడ్డ కొడితే అచ్చగానికి పుచ్చగానికి అరదేశికి పరదేశికి దానం ఇవ్వమంటారు ఏ కొడుకురాని ఏడుగురు జంగాల ఎట్టి వెట్టుకొట్టి బంది కళ్ళ బంధిస్తే ఆ కలకల కలకల కన్నీరు ఇస్తాను ఆ ఒక్కొడుకు పేరు కాటమ రాదు బిడ్డ పేరు పాపాదేవని పేరు పెట్టుకొని సంబర పడకుండా సంతోష పడకుండా కళ్యాణపురి పట్టమన బతుకుతాను తల్లి పెదమదేవి రాజమారుడు పరా తల్లి ఉన్నాడు ఆవిడ మందకాడ సాటంతా గుడ్డలు సీదబట్టిండు పది మందిలో పోయి పెత్తనం ఏదైనా ఏమనసేనా ఆకట లైత ఇల్లు తువ్వబడతాడు Let's go.
బాయిగాడి ఇంటికి వచ్చినాక ఆకలి అయితే అన్నం వేసుకోమంటే
ఆడోళ్ళేమంటారు అష్ట సింహ సీరియల్ అదే విధంగా కార్తీక దీపం అయిపోయేదాకా అన్న వేసు భార్య భర్త భ్రమణాలు ఎండుకున్నాడు రాజు యాదవుల పెద్దయ్యా అగో భార్య ముఖాన బోరగంట చూచిండు శిరకలాది ముఖము తిన్న వచ్చింది కడగల్ల ముఖము కడగాది తప్పింది చెంపిన వల్ల తెలివి తక్కువ వేసింది వ్యవసాయం వేసినాడు ఎద్దు ఏడిచిన్నాడు వ్యవసాయం ఎత్తది ఇంట్లో భార్య ఏడిచిన్నాడు సంసారం ఎత్తది కడగడగడగడన్న ఇంత కట్టుబట్ట కరవైపోతుంది సతి కాపతత్తే పతి పతి కాపతత్తే సతి అగో భార్య భర్తలు ఒకటైతే బ్రహ్మ దేవతం ఒకటి సతి పురుషులు ఒకటైతే సర్వ దేవతం ఒకటి గతికి లేకపోతే ఆ పూట సోడో తవడు తెచ్చి బతకవచ్చు సుది కలవపోతే నాలుగు రోజులకి సంసారం న్యాల పట్టయితది భార్య కట్టమత్తే భర్త అన్నారు భర్త కట్టమత్తే భార్య అన్నారు అయ్యో బామా పెదమ దేవి మనకేమి పర్వ రెండు కళ్ళలాంటి ఇద్దరు పిల్లలు కొడుకు పేరు కాటమరాదు బిడ్డ పేరు బదులు కాళ్ళ పాపమ్మ జూట పలగా నీ అక్క ఇళ్ళల్లో వదిలిపెట్టి తోటి అన్నల వదిలిపెట్టి నా రక్త సంబంధాన్ని వాసి నా గర్భాన కొడుకు పుట్టాలి నా గర్భాన బిడ్డ పుట్టాలి పరాయి పిల్లలకు ఎన్ని గాదులు పెట్టినా ఎన్ని పనులు కొన్న పనులు తిన్నప్పుడే మన పిల్లలు పనులు అయిపోయినాక వయరాజుల దగ్గరికి వెళ్ళిపోరు మండలానికి ఇంత దూరం వచ్చిన బామ రెండు కళ్ళ లాంటి ఇద్దరు పిల్లలు ఎందుకంట ఏ సీరేచ్చే రెండు మూడు సింగులు వద్దాలి నేను ఆయమన్నట్టు సంగ చాపితే లోపల ఉన్న లంగ గల అగో లంగ అనగానే వాళ్ళు ఇద్దరు కింద ఒకనే చూస్తారు మనిషి ముందు నడవడు రంది దాకితే కట్టెకు పెప్పి తాగినట్టు ఏ మనసు అయినా బాధపడరాదు అవతల ఎగరం లేకున్నా ఏమన్న ఇల్లు లేకున్నా గుండె ధైర్యమే మనసుకి గొప్పది అయ్యో నాదనా ప్రాణ నాదా 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 నా
ఏ తల్లి కోరికలేన కొడుకులగనాలి కోరికి కోరిక తీరాలి బిడ్డలగనాలి ఆడపిల్లలు బ్రహ్మధీరన్ అనుకుంటారు ఏ మానవుడైనా వరాలా ధనాన్ని మొయ్యత్తు దరిద్రాన్ని మొయ్యత్తు కానీ ఆడవాళ్ళకు కొట్టు పేరు మయ్యరా నిన్నర వరారా భగవంతుడిమే జీవాడి రోజుల మనకు అందమైన కొడుకును ఒక గాను ఒక బిడ్డను ఓడి గట్టిందయ్యా ఏము లేకున్నా 10 రూపాయలు లేకున్నా పాలి బలగ ఉండన్నరావరా పుట్టి నిల్లు వదిలిపెట్టి నీ అన్నదమ్ముల వదిలిపెట్టి మనకి ఇంత రాజమత్తినము నాదా ఇవాళ మన కన్న పేరు దగ్గర గొడ్డు పేరు దూరమైంది నాదా ఇద్దరు పిల్లలు ఎత్తుకొని మన పుట్టిన గ్రామానికి వెళ్ళిపోదామయ్యా సతిమాట 10 వినాలే 10 మాట సతి వినాలే భార్య భర్తలియే కస్తులైతే బ్రహ్మదేవం ఒక్కడన్నరమ్మా చిట్టూరు బట్టూరు బట్ట మేకల వారు బైక్ ఆన వారు కంప ఎత్తు వారు కంప దించు వారు మెల్లైన వారు మీరైన వారు దండి అయిన వారు దండి వేన వారు తమ సాని వారు 4 వేలు అల్లవులు 3 వేలు సిరిమందులు కోడి కొట్టు తిరిగి పోటీ ఎల్ల కాలం ఇక్కడికి రాలేదు అన్నల వాది తమ్ముల వాది అక్క ఎల్లెల్ల వదిలిపెట్టి కోరి కొడుకుల కొరకు వంశీ బిడ్డల కొరకు ఇంత రోజు వచ్చిన ఇంత దూరం వచ్చినందుకు సాలన సంతానం కలిగింది పొద్దు కూకిన కాడ దూర కొండ పట్టం పొద్దు కొడుతున్న కాడ కళ్యాణ పట్టం పాలోనిది ఉండాలన్నారు మనం వచ్చింది ఇంత దూరం పూర్వకాలం కాదు మనం వచ్చింది కొడుకుల కొడుకు బీటల కొడుకు మన కడుపు వండింది నాదా ఇక మనం వెళ్ళిపోదాం ఇవాళ మన పుట్టిన గ్రామానికి వెళ్ళిపోదాం మన గ్రామంలో మనం మనున్న రాజ్యంలో మన్నుదిని బతకాలమనేసి యాపకాయంత చేదున్న కట్టం వచ్చినాడు ఇవని రక్తం వానికి ఏదన్నా కట్టినప్పుడు 5 ముత్తరాజుల దగ్గర 7 కోట్ల రూపాయలు డబ్బు అప్పు తీసుకున్నా ఆకు బుల్లలు ఇస్తే 67 లక్షల దండయ తోక బుల్ల ఇస్తే 90 లక్షలు పల్ల బుల్ల ఇస్తే పైకం కట్టువన్నారు నువ్వు నేను ఉండదందుకు కలిగరే పిల్ల అందమైన రాజువారు కట్టిన దొంగూరి గుడ్లు కొట్టుకొని పోయిన ఎర్రగొల్లు వాడు మనిషి అప్పు ఎగబెట్టినంట ప్రాణం మీనక ఈ పరమెందుకయ్యా ఈ 7 కోట్ల రూపాయలు వాళ్ళ కప్ప చెప్పి ఆ కాగితం నింపుకొని పిల్లలు అరగి నిన్ను పోయి వస్తానని వాళ్ళతోని ఒక్క మాట చెప్పుతా వచ్చే వరకు ఉరితాలు సరసాలు సల్ల బాణువులు తిరిగి ముట్లు ఎండి ఎరగతాడు బంగారి కవం సరుకు సమానం మంద గంపలు రెడీ చేసి కొడుకు తానం పోసి బిడ్డకు తానం పోసి తయారై ఉండు అన్నడు యాదవుల పెద్ద సాటంతా గుడ్డలి పట్టుకొని ఆ డమ్ముడ్యాలని కాడికి వచ్చింది డమ్ముడ్యాలంటే ఎడక ఎత్తిండు ఇలా పట్టుడారని ఇలా కట్టి నేను పట్టుడారు డమ్ముడ్యాలని కాడికి వచ్చి అరే పోయారా ఇక దొనకొండకి వెళ్ళి పోదాము అవి ఆవుల మంద జావుడే ఇరు బిడ్డ అంటాడు అక్కడ పెద్దరాదు అక్కడ పోదామని అక్కడ ఉండంగా
కళ్యాణ పట్టం ఎవరి ముందుట ముత్తమ్మ పెందోడ చూరమ్మ అక్కనాగమ్మ మొగలు లేరా మొగలు లేకపోయినా పిల్లలు లేరా మొగలు లేకపోయినా పిల్లలు చూసుకొని బతుకు పిల్లలే మోదీకి లేదా నీకు మొగలు ఉందా నీ అన్నది అనుకుంటున్నా నాకు మొగలు ఉందా నువ్వు అన్నది.